జగ్గంపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శుక్రవారం రాత్రి అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో ఆ పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మహిళలను నెహ్రూ ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళల కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించినట్లు అన్న ఎన్టీఆర్ పలు సందర్భాల్లో చెప్పేవారని గుర్తు చేశారు. మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత ఎన్టీఆర్దేనన్నారు. ఆయన తర్వాత ముఖ్యమంత్రిగా పాలించిన చంద్రబాబు మహిళలకు డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేయటమే కాకుండా ఐటీ రంగాన్ని అభివృద్ధిపరిచి దేశ విదేశాల్లో మహిళలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా రాణించేందుకు కారకులయ్యారని అన్నారు. రాష్ట్ర టీడీపీ అంగన్వాడీ విభాగం ఉపాధ్యక్షురాలు పోలినాటి ధర్మానంద కుమారి మాట్లాడుతూ ఈ వైసీపీ ప్రభుత్వంలో మహిళలు హత్యాచారాలకు హత్యలకు గురయ్యారని, దశ దిశ లేని దిశ చట్టం తీసుకొచ్చాడని, దానివల్ల ఏ మహిళకు న్యాయం జరగలేదన్నారు. టీడీపీ జనసేన సంకీర్ణ ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ కళలకు రెక్కలు అనే పథకాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. అంతేకాకుండా మినీ మేనిఫెస్టోలో మహిళలకు 1500 రూపాయలు, ఆడబిడ్డ పథకం, తల్లికి వందనం పేరుతో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు, సంవత్సరానికి ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు వంటి పథకాలతో మహిళలను ఆదుకోవటానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనేక ప్రణాళికలు రూపొందిస్తున్నారని అన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా జ్యోతుల నెహ్రూ తమను ఘనంగా సత్కరించినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీతో వచ్చాయని చెప్పడం మరింత స్ఫూర్తితోటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పగ్గాలు చేపట్టిన తర్వాత ఐటీ వ్యవస్థను ప్రవేశపెట్టి ఇక్కడ మన రాష్ట్రంలో ఐటీ వ్యవస్థను ప్రోత్సాహం ఇచ్చి అందులో స్త్రీలు ఎక్కువ భాగస్వామ్యమై వాళ్ళ ఆర్థికంగాను సామాజికంగాను ఎదగడానికి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి కార్యక్రమం ఇలా రేపు రాబోయేటటువంటి రోజుల్లో ఇవాళ కొత్త ప్రోగ్రాం ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు పోలినాటి ధర్మానంద కుమారి శాస్త్రి. నేను తెలుగుదేశం రాష్ట్ర అంగన్వాడీ ఉపాధ్యక్షురాలు. మరి మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, గౌరవనీయులు, మాజీ శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఈరోజు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి ప్రెస్ మీట్ పెట్టారు. మరి అదే రీతిగా ఈరోజు మహాశివరాత్రి అంటే శివుని యొక్క పూజ చేసుకునే దాని నిమిత్తం సార్ వివరించారు. అయితే ఈరోజు మహిళ